రే కిరణ్, ఏం చేస్తున్నావు? సినిమాలు చూస్తున్నావా? మోదీ తాతయ్య ఇంకో 17 రోజులు ఇంటి దగ్గర ఉండమన్నాడని సినిమాలు చూస్తున్నావా? ఏం సినిమా? జురాసిక్ పార్క్. జురాసిక్ పార్క్ సినిమా కాదు కానీ డైనోసర్ల మీద ఒక మంచి వీడియో చేద్దాము. మతన్ మొదలకు మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్ ఇద్దాం. కెమెరా పెట్టు, నేను ఫ్రెష్ వస్తాను. ఓకే. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరీ నాటకంలో. మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి. తప్పించి ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. క్రీస్తునందున్నా పరిశుద్ధులందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. అదేవిధంగా నా హిందూ బంధువులకు కూడా నా యొక్క ప్రేమ వందనాలు. పిల్లారా, ఈరోజు ఒక మంచి అంశంతో తిరిగి మరలా మీ ముందుకు ఈ వీడియో ద్వారా వస్తా ఉన్నాను. పిల్లారా, ప్రస్తుత కాలంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులు నిత్యం క్రీస్తు మీద క్రైస్తవ్యం మీద బురద చల్లుతూ క్రైస్తవ విశ్వాసాలను అవహేళన చేస్తున్నటువంటి ఈ దినాలలో ఒక మంచి అంశంతో ఈ వీడియోని చేయటానికి మరి సిద్ధపడతా ఉన్నాను. పిల్లారా, కాబట్టి ఈ వీడియోని దయచేసి చివరి వరకు కూడా చూడండి. ఈరోజు అంశం ఏంటి అంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి మరి చతుర్వేదాలు పురాణాలు మరి ఎంతటి పురాతనమైనవి, అదేవిధంగా మన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్, ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ బైబిల్ ఎంతటి పురాతనమైనది అనేటువంటి విషయాన్ని మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. పిల్లారా, ప్రస్తుతం సనాతన ధర్మంలో మరి చతుర్వేదాలుగా చెప్తున్నటువంటి ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, ఈ వేదాలలోంచి వ్యాస మహర్షి పురాణాలను రచించినట్టుగా మనం చూడగలం. ఇవి అష్టాదశ పురాణాలుగా మరి చెప్పడం జరుగుతూ ఉంటది. ఈ అష్టాదశ పురాణాలు బ్రహ్మ పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, పద్మ పురాణము, విష్ణు పురాణము, ఇంకా మార్కండేయ పురాణము, శివ పురాణము, వామన పురాణము, లింగ పురాణము, వరాహ పురాణము, గరుడ పురాణము, మత్స్య పురాణము, నారద పురాణము, ఇంకా కుర్మ పురాణము, భగవత పురాణము, బ్రహ్మాండ పురాణము, స్కంద పురాణము, అగ్ని పురాణము, ఇలా 18 పురాణాలు వ్యాసుడు ఈ యొక్క వేదాల్లో నుంచి తీసుకుని రచించినట్టుగా మనం చూడగలం. అయితే ఈ పురాణాలన్నీ కూడా ఏ కాలంలో జరిగినాయి అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే ఆ సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొంతమంది స్కాలర్స్ చెప్పేటువంటి విషయాలు ఏమిటి అంటే మరి వారి యొక్క కాలాలనేటివి ఒక 4 యుగాలుగా వారు వర్గీకరించారని, ఈ 4 యుగాల్లోనే ఈ పురాణ గాథలన్నీ కూడా జరిగాయని వారు చెప్పటం అనేది మనకి తెలుస్తా ఉంది. మొదటిగా కృత యుగము, దీన్ని సత్యయుగం అని చెప్తారండి. ఈ కృత యుగము 17,28,000 సంవత్సరాల కాలం జరిగిందని వారు చెప్తారు. తర్వాతి కాలంలో మనం త్రేతాయుగంగా వారు మాట్లాడతారు. ఈ త్రేతాయుగంలోనే శ్రీరాముడు చరిత జరిగినట్టుగా వారు విశ్వసిస్తా ఉన్నారు. ఈ యొక్క త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు గడిచినట్టుగా మనం చూడగలం. ఆ తర్వాతి కాలంలో జరిగినటువంటి యుగాలు ఏంటి అంటే ద్వాపర యుగం. ఈ ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుడు జన్మించి మరి ఆ యొక్క చరిత్ర అంతా కూడా జరిగినట్టుగా వారు చెప్తా ఉంటారు. ఈ ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాల కాలం జరిగినట్టుగా వారు చెప్తా ఉంటారు. పిల్లారా, ఇంకా మనం చూసుకుంటే తర్వాతి కాలంలో వచ్చిందే ఈ కలియుగం అని, ఈ కలియుగం 4,32,000 సంవత్సరాల కాలం జరిగిందని వీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క యుగాలన్నింటినీ కూడా కలుపుకుంటే దీన్ని మహాయుగం అని మాట్లాడతారు. ఈ యొక్క మహాయుగం ఎన్ని సంవత్సరాలు అంటే ఈ యొక్క యుగాల సంవత్సరాలని మనం కలుపుకుంటే 43,20,000 సంవత్సరాలు. పిల్లారా, ఈ 43,20,000 సంవత్సరాలని ఒక మహాయుగంగా వారు చెప్తారు. ఇలాంటి మహాయుగాలు 71 యుగాలు గడిస్తే ఒక మన్మంత్రమని, 14 మన్మంత్రాలు కలిస్తే ఒక కల్పమని, 2 కల్పాలు కలిస్తే ఒక రోజని వారు చెప్పటం అనేది వారి యొక్క పురాణాల్లో జరిగినటువంటి ఈ యొక్క పురాణ గాథలన్నీ కూడా ఈ కాలంలోనే జరిగినట్టుగా వారు చెప్తా ఉన్నారు. అయితే ఆలోచన చేద్దాం పిల్లరా, మరి ఈ యొక్క పురాణాల యొక్క చరిత్ర మనం చూసుకుంటే
ఈ యొక్క సృష్టి పుట్టి 8000 సంవత్సరాలు అయిందని నేటి ఆధునిక సైన్స్ చెప్తుంది అంటే ఈ సృష్టి పుట్టి ఈ విశ్వం పుట్టి నేటికి 1370 కోట్ల సంవత్సరాలకు పూర్వం ఈ యొక్క సృష్టి అనేది జరిగిందని మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ భూమి మీద అనేక మంది జీవరాశులుగా పుట్టుకొస్తా ఉన్నప్పుడు ప్రప్రథమంగా ఈ భూమి మీద పుట్టినటువంటి జీవులు ఏది అని మనం మాట్లాడితే ఈ డైనోసార్స్ అనేటివి 16 కోట్ల సంవత్సరాలకు ముందు ఈ భూమి మీద నివసించాయి అన్నట్టుగా మరి కొంతమంది హిస్టోరియన్స్ అదేవిధంగా శాస్త్రవేత్తలు కూడా కొన్ని పరిశోధనలు చేసి మరి భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా వీటి యొక్క అవశేషాలు దొరికి వాటిని మ్యూజియంస్ లో కూడా భద్రపరిచినట్టుగా మనం చూడగలం. ఈ డైనోసార్స్ ఈ భూమి మీద 6.5 కోట్ల సంవత్సరాలకు పూర్వం అంతరించిపోయినట్టుగా మరి శాస్త్రవేత్తలు అయితే మరి చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం ప్రియులారా, ఈ యొక్క హైందవ ధర్మంలో ఉన్నటువంటి ఈ సనాతన ధర్మంలో చెప్తున్నటువంటి ఈ చతుర్యుగాలు ఏవైతే ఉన్నాయో ఈ యుగాలన్నింటినీ కూడా కలుపుకుంటే కేవలం 43,20,000 సంవత్సరాలు మాత్రమే వస్తా ఉన్నాయి. అంటే ఈ సృష్టి ప్రారంభము 1370 కోట్ల సంవత్సరాలకు పూర్వం జరిగిందని మరి సైన్స్ అయితే చెప్తా ఉన్నప్పుడు వీరి యొక్క శాస్త్రాలను దీన్ని బట్టి చూస్తే ఇవి అంతటి పురాతన చరిత్ర కలిగి లేవని మనకు అర్థమవుతా ఉంది. అయితే ఈ పురాణాలు ఇంతటి పురాతన చరిత్ర కలిగి ఉన్నాయని వీరు చెప్పుకున్నట్లయితే వీరి దేవతల కంటే కూడా ముందుగానే ఈ భూమి మీద డైనోసార్స్ అనేటివి జీవించాయని మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి శాస్త్రపరంగా చూస్తే ఇవి అంతటి నమ్మదగినవిగా మనకి కనిపించటం లేదు. అయితే ఈ సనాతన ధర్మంలో చెప్తున్నటువంటి చతుర్వేదాలు ఏవైతే ఉన్నాయో ఇవి క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల లోపు వ్రాయబడినట్టుగా ఈ ఋగ్వేదం అనేది అతి ప్రాచీనమైన గ్రంథంగా వారు చెప్తా ఉన్నారు. అయితే చివరి గ్రంథమైనటువంటి అథర్వణ వేదం అనేది 1000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల లోపు మరి ముగించినట్టుగా కొంతమంది స్కాలర్స్ అయితే మరి చెప్తా ఉన్నారు. అంటే ఇంచుమించుగా బుద్ధుడి కాలానికి మరి సరిపోయేట్టుగా ఈ యొక్క కాలం మరి ఉందన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటి అంటే మరి ప్రామాణిక గ్రంథాలు అనేటువంటి ఈ చతుర్వేదాల కాలానికి ముందుగానే ఈ డైనోసార్లు భూమి మీద నివసించినట్లుగా మనం చూస్తా ఉన్నప్పుడు వీరి గ్రంథాలంతటి ప్రాచీన చరిత్ర కలిగి ఉన్నాయని వీరు చెప్తున్నారు. కాబట్టి మరి వీరి గ్రంథాల్లో ఎక్కడైనా డైనోసార్ల గురించినటువంటి వివరణ ఏమైనా ఉందా అని మనం ఆలోచన చేస్తే వేదాల్లో కానివ్వండి పురాణాల్లో కానివ్వండి ఎక్కడ కూడా వీటి యొక్క ప్రస్తావన అనేది మనకి ఎక్కడ కూడా కనిపించదు. అంటే సనాతన ధర్మంలోని ఈ గ్రంథాలు రచించేటువంటి కాలానికే ఈ డైనోసార్లు అనేటువంటివి ఈ భూమి మీద అంతరించిపోయాయి. కాబట్టి వీరి యొక్క గ్రంథాల్లో ఈ వీటి యొక్క ప్రస్తావన అనేది కూడా ఎక్కడ కూడా మనకి కనిపించదు పిల్లల. కాబట్టి వీటికి అంతటి చరిత్ర లేదని మరి కొంతమంది స్కాలర్స్ చెప్తున్నటువంటి కాలాన్ని బట్టి ఆలోచన చేస్తే మనకి అర్థమవుతా ఉంది. అయితే క్రైస్తవులు విశ్వసిస్తున్నటువంటి వారి యొక్క గ్రంథంలో ఈ పరిశుద్ధ గ్రంథంలో డైనోసార్ల గురించినటువంటి వివరణ ఏమైనా ఉందా అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా ఖచ్చితంగా మనం ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లోని యోబు గ్రంథము అనేటువంటి ఒక పుస్తకం అతి ప్రాచీనమైనదిగా ఆదికాండం కంటే ముందుగానే యోబు గ్రంథం అనేది రచించబడిందని ఇది మోషే రచించినట్టుగా కొంతమంది స్కాలర్స్ అయితే చెప్తా ఉన్నారు. మరి ప్రస్తుతం ఈ యోబు గ్రంథంలో నుంచి ఈ డైనోసార్ల గురించినటువంటి వివరణ ఒకసారి మనం చూద్దాం ప్రియులరా. యోబు గ్రంథము 41వ అధ్యాయము ఈ అధ్యాయం మొత్తం మనం చూసినట్లయితే ప్రియులరా డైనోసార్ల గురించినటువంటి వివరణ పూర్తిగా వాటిని పోలినటువంటి ఒక వివరణ ఈ అధ్యాయం మొత్తం మనకి చూడగలం ప్రియులరా. ఒకసారి నేను చదువుతా ఉన్నాను ఒకసారి చూడండి. నీవు మకరమును గాలముతో బయటకు లాగగలవా? ఉత్తంగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయినా నీవు ఒక పిట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడగలవా? నీ కన్యకులు ఆడుకున్నట్టుకే దానిని కట్టివేసదవా? వ్యస్తవారితో వ్యాపారము చేయదువా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయగలరా? దాని ఒంటి నిండా ఇనప చూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద నీవు చెయ్యి వేసి చూడము. దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకుని ఎడల నీవు మరలా అలాగూ చేయకుందు. దాన్ని చూచినప్పుడు మనుషులు దాన్ని వశపరచుకుందుమన్న ఆశ విడిచెదరు. దాని పడచూచిన మాత్రముననే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును గదా. దాన్ని రేపటికే తెగింపగల సూర్యుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలవగలవాడెవడు? దాని యొక్క అవయవాలను దేవుడు ఎలా వర్ణిస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. దాని అవయవాలను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా నుండను. ఎవడైనా దానిపై కవచములను లాగివేయగలడా? దాని రెండు దవడల నడిమికి ఎవడన్నో రాగలడా? దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పండ్ల చుట్టూ పైకంపములు కలవు.
దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము. ఎవరినో తీయలేని ముద్ర చేత అవి సంతనము చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి అత్తుకొని ఉన్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రం దొరనేరదు. ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి. వేధింప సఖ్యము కాకుండా అవి ఒకదానితోనొకటి కలిసి ఉన్నవి. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలెనున్నవి. దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరును. అగ్ని కణములు దాని నుండి లేచును. ఉరుకుచున్న కాగులో నుండి, జమ్ము మంట మీద కాగుచున్న ఆనలో నుండి పొగ లేచునట్లు దాని నాసిక రంధ్రంలో నుండి లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును. దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము. భయము దాని ఎదుట తాండమాడుచుండును. దాని పక్కల మీద మాంసము దళముగా ఉన్నది. అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది. అది ఊడిరాదు. దాని గుండె రాతి వలె గట్టిగానున్నది. అది తిరిగటి క్రింద దిమ్మంతా కఠినం. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు. అధిక భయము చేత వారు మైమరుతురు. దాన్ని చంపుటకే ఒకడు ఖడ్గము తూయుట వ్యర్థమే. ఈటలైనను బాణములైనను పంటకోలలైనను అక్కరకు రావు. ఇది ఇనుమును గడ్డిపూచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. బాణము దానిని పారద్రోయజాలదు. వడిసరాళ్ళు దాని దృష్టికి చెప్తవలే ఉన్నవి. దుడ్డుకర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును. అది వడిగా పోవుచుంటూ ఈటను చూచి నవ్వును. దాని క్రింది భాగము కరుకైన చిల్ల పెంకుల వలె ఉన్నవి. అది బురద మీద నురిపిడి కొయ్యి వంటి తన దేహమును పరుచుకును. కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగజేయును. సముద్రమును తైలము వలె చేయును. అది తాను నడిచిన త్రోవను తన వెనుక ప్రకాశింపచేయును. చూచిన వారికి సముద్రము నెరసిన వెంట్రుకలుగా తోచును. ఏములేనిదిగా సృజింపబడినది. భూమి మీద దాని వంటిదేదియూ లేదు. అది గొప్పవాటనన్నింటినీ తిరస్కరించును. గర్వించిన జంతువులన్నింటికీ అది రాజు. అది ఇప్పటి వరకు చదువుకున్నటువంటి ఈ వచనాలన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఇంతటి భయానకంగా ఉన్నటువంటి ఈ ఆకారం ఏంది అంటే మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి, ఇవి డైనోసార్లకు సంబంధించినటువంటి విషయాన్ని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో మరి రాయించినట్టుగా మనం చూడగలం. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ప్రాచీన గ్రంథాలుగా సనాతన ధర్మంలో చెప్తున్నటువంటి ఆ చతుర్వేదాల్లో ఎక్కడ కూడా మనకి వీటి యొక్క ప్రస్తావన కనిపించలేదు. గాని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మాత్రమే దేవుడు తన పరిశుద్ధాత్మ జ్ఞానంతో దీన్ని వ్రాసినట్టుగా మనం చూడగలుగుతా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసాం కాబట్టి ఇది పురాతన గ్రంథమని మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ పాటిగా మీలో చాలా మందికి ఒక అనుమానం రావచ్చు. ఎందుకు అంటే, ఆదాము పుట్టేటప్పటికే భూమి మీద ఈ డైనోసార్లు ఉన్నాయా లేదా అప్పటికే అంతరించిపోయాయా అనేటువంటి అంశాలతో కూడుకున్నటువంటి ఈ వీడియోని నేను నెక్స్ట్ చేయబోతా ఉన్నాను. కాబట్టి ఆ వీడియోని ఎవరు కూడా మిస్ కావద్దు. ఈ యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి పురాణాలకు అంతటి చరిత్ర లేదని మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రిలారా దయతో గమనించండి. ఈ యొక్క పురాణాలన్నీ కూడా మరి చెప్తారు పుక్కిట పురాణాలని, పురాణాల కంటే చతుర్వేదాల కంటే పూర్వమే ఈ భూమి మీద మరి డైనోసార్లు అనేటివి మనుగడ సాధించాయి. కాబట్టి ఇప్పుడు మీరు థంబ్లైన్ లో చూసినట్టుగా మరి పురాణాలను మింగేసినటువంటి డైనోసార్లు అనేటువంటి విషయం మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి మరి ఇంతవరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి. తిరిగి మరలా మరొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రైజ్ ద లార్డ్, మే గాడ్ బ్లెస్ యూ.